ప్రతిరోజు కూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు పిలిమాయ రెడ్ బాక్స్ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మాల ఇలా అయితే ఎవరైతే రెడ్ బాక్స్ కానివ్వండి పిల్లిమాయ ఈ రెండు తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తున్నాను అదంటే ఆల్కహాల్ కావచ్చు జాజికాయలు కావచ్చు ఒక గుడ్డుతో కావచ్చు ఒక మినపగుండ్లతో కావచ్చు లేదనుకుంటే ఒక నిమ్మకాయలతో ఎలా చేసుకోవాలి సో ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను నేను పిల్లిమాయ బుక్ చేసుకున్నాను సార్ నాకు ఈ సమస్య ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అని నేను వాళ్ళకి పంపిస్తాను ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ ఐదు పరిహారాలు రెండు పరిహారాలు చేసినా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే యాభై శాతం బయటపడటం ఖాయం ఇది మీరు తప్పకుండా చేసి చూడండి ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి మీ జీవితంలో మీరు మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీకు చేరువవుతాయి సో మొదటి నుంచి కూడా మనము నవరాత్రుల్లో ఎలాంటి ప్రక్రియలు చేయటం ద్వారా మనకి ఎలాంటి లాభాలు పొందుతామో తెలుసుకుంటున్నాం అయితే ముఖ్యంగా అమ్మవారిని విభిన్న రూపంలో మనకు అలంకరణ చేస్తుంటారు కానీ ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత నవరాత్రులలో ఉంటుంది సో అలాగ మనం ఆ రోజుకి మనం అమ్మవారిని ఎలా మనం ఆరాధన చేస్తే బాగుంటుందో మనం చెప్తున్నాము సో ఐదవ రోజు సోమవారం వస్తుంది అంటే సోమవారం అంటేనే చంద్రుడు రూల్ చేయటము సో చంద్రుడు రూల్ చేయటం ఏంటంటే మన కమిషన్ కానివ్వండి మనకి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మనశ్శాంతి కానివ్వండి మనకి ఒక ఏకాగ్రత మనకి అందించేది ఎవరు అంటే చంద్రుడు సో ఫైనాన్షియల్ లిక్విడ్ క్యాష్ ఎప్పుడు మనకు ఫ్లో ఉండాలంటే ఎవరు బాగుండాలంటే చంద్రుడు బాగుండాలి సో సోమవారం రోజు నవరాత్రులలో అమ్మవారి దగ్గర మనం చేయవలసిన చిన్న అంటే మనం అమ్మవారి దగ్గర చేసి మనం ఇంట్లో మనం స్థాపన చేసుకోవచ్చు దీనికి కావాల్సింది మనకేంటంటే ఐటమ్స్ కావాల్సింది ఏంటంటే ఇలా ఒకటి ఒకటి హనీ బాటిల్ ఇలా మీకు కనపడుతుంది కదా ఇలాంటిది ఒకటి హనీ బాటిల్ ఒకటి తీసుకోండి అలాగే ఆ రోజు ఉదయం సోమవారం రోజు ఉదయం మీకు ఎక్కడైనా సరే కానీ దగ్గరలో శివాలయం ఉంటే శివాలయంకి వెళ్ళి వెళ్లే ముందు ఏం చేయాలంటే మనము ఒకవేళ మీ దగ్గర ఈ వీడియో చూస్తున్నారనుకోండి వచ్చే వారం చేయి నో ఇష్యూ మనం ఇది ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి ఏం చేయాలి గురుగారు అంటే ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఒక పొప్పడికాయ అంటే పొపాయ పొపాయ వస్తుంది కదా ఒక పుపాయ తీసుకోండి దాన్ని కట్ చేసి వాటి గింజల్ని మంచిగా క్లీన్గా చేసి ఎండబెట్టండి బాగా ఎండబెట్టి ఏదైనా బాక్సులు వేసి పెట్టుకోండి మనము ఎప్పుడైతే శివాలయానికి వెళ్తామో మీరు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ యొక్క పొప్పడికాయ గింజలు ఏదైతే ఇరవై ఒకటి తీసుకోండి ఇరవై ఒక గింజ తీసుకొని అక్కడ శివాలయంలో ఆ యొక్క గింజల్ని కుదిరితేనేమో శివలింగం మీద పెట్టి అభిషేకం చేయించండి లేదనుకుంటే ఆ గింజల్ని పాలలో వేసి ఆ పాలతోటి శివలింగానికి అభిషేకం చేయించండి ఇలా చేయటం వల్ల మనకి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఎప్పటికీ కూడా ఫైనాన్షియల్గా మనం ఎప్పుడు లాస్లోకి వెళ్ళము తప్పకుండా మనకి ఎప్పుడు లిక్విడ్ లిక్విడిటీ అనేది మనకి రొటేషన్ అవుతూనే ఉంటుంది డబ్బు అనేది దాంతోపాటు ఎప్పుడైతే శివాలయం నుంచి మనం వస్తామో వచ్చేటప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఈ వీక్ మనం ఈ వీక్ అయితే ఇప్పుడు ఐదవ రోజు మనం చేసుకుంటాము నెక్స్ట్ వీక్ నుంచి నేను చెప్పేది ఏంటి అంటే మీరు శివాలయంకి ఎప్పుడు వెళ్ళినా సరే కానీ అది అక్కడ బయట ఎవరైతే బెగ్గర్స్ ఉంటారో వాళ్ళకి మీరు కనీసం ఒక ఐదైదు రూపాయలు పది పది రూపాయలు ఇచ్చి కనీసం ముగ్గురు దగ్గర నుంచి ఒక వన్ వన్ రూపీ తీసుకోండి ఆ యొక్క అమౌంట్ ఏదైతే తీసుకున్నారో ఒక రూపాయి రూపాయి ముగ్గురు దగ్గర నుంచి అంటే పది రూపాయలు మనం ఇచ్చి ఒక రూపాయి వాళ్ళ నుంచి రిటర్న్ అడగండి తీసుకొని వచ్చి మనం ఇంట్లో ఎక్కడైతే లాకర్ ఉంటుందో ఆ లాకర్లో కానివ్వండి లేదా మీ కౌంటర్ ఉంటే ఆ కౌంటర్లోనైనా సరే వేసి పెట్టండి దాంతోపాటు ఇప్పుడు మనం ఐదో రోజు ఇది మనము నెక్స్ట్ వీక్ నుంచి చేసుకోవచ్చు జస్ట్ మీరు ఇప్పుడు ఈ వారం మనం ఎమ్మటే మనకు కుదరదు కదా సోమవారం రోజు ఎమ్మటే కావాలి మనం ఈరోజే చూస్తున్నాము మనం ఈరోజు ఒకవేళ ఎండబెట్టేటట్టు ఉంటే ఎండబెట్టి ఆ రోజు తీసుకొని వెళ్ళండి సో ఈవినింగ్ ఏం చేయాలంటే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించి ఈ గింజలు అవసరం లేదు ఈ ఈ సోమవారం ఐదో రోజు నార్మల్గా వెళ్ళి పాలతో అభిషేకం చేయించి అక్కడ ఎవరైనా బెగ్గర్స్ ఉంటే వాళ్ళ దగ్గర ముగ్గురు దగ్గర ఒక వన్ వన్ రూపీ మూడు మూడు కాయిన్స్ తీసుకోండి తీసుకొని వచ్చేసేయండి వచ్చిన తర్వాత ఒక హనీ బాటిల్ నేను ఇలా చెప్పాను కదా ఈ హనీ బాటిల్ ఒకటి తీసుకోండి ఈ హనీ బాటిల్ తీసుకొని దగ్గరలో ఎక్కడైనా పూజా సామాగ్రి ఉంటే ఒక పంచముఖి రుద్రాక్షలు ఒక ఐదు తీసుకోండి పంచముఖి రుద్రాక్షలు అంటే ఎక్కడైనా దొరుకుతాయి మీకు పూజా సామాన్లో మ్యాక్సిమం ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కానీ ఎక్కువ ఉండదు ఒక పీసు ఒక ఐదు రుద్రాక్షలు తీసుకోండి ఏదైనా సరే కానీ ఒక బౌల్ ఇలాంటిది ఏదైనా ఇలాంటిది బౌల్ కానివ్వండి లేదంటే ఇట్లా ఇల్లు మనం వాటర్ రైస్ పెట్టేటట్టు ఇలాంటిది ఏదైనా బౌల్ ఒకటి తీసుకోండి సో మనం ఇది ఏం చేయాలి రుద్రాక్షలు దాంతోపాటు ఏదైతే మనం హనీ బాటిల్ తీసుకున్నామో మూడు రూపాయలు తీసుకున్నామో ఈ మూడు ఐటమ్స్ని కూడా ఒక రెడ్ కలర్ క్లాత్తో కట్టండి కట్టి అమ్మ కాళ్ళ దగ్గర పెట్టండి అక్కడ పెట్టి మీరు ఫైనాన్షియల్గా నాకు ఎప్పటికీ ఇబ్బందులు రాకూడదు నేను నాకు డబ్బులు వచ్చేటివి ఉన్నాయా లేదంటే మీరు అప్పులు కట్టేది ఉందా లేదంటే మన బిజినెస్లో మంచి గ్రోత్ లేదా బిజినెస్ ఆకర్షణ శక్తి లేదు తగ్గుతుంది ఫైనాన్షియల్గా మనం కూడా కొంచెం డౌన్ అవుతున్నాం నా మనిషి యొక్క నా యొక్క ఆర్థిక స్థితి బాగుండాలమ్మా అని చెప్పి కోరుకొని ఆ మూట అక్కడ పెట్టండి అక్కడ పెట్టేసి ఒక వన్ అవర్ తర్వాత దాన్ని తీసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ హనీ బాటిల్లో ఏదైతే మూడు రూపాయలు మూడు మూడు కాయిన్స్ మనం తీసుకున్నామో మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే సంపాదించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేతిలో పట్టుకొని వాళ్ళు సంకల్పం చెప్పుకొని ఆ హనీ బాటిల్లో ఆ త్రీ కాయిన్స్ కూడా వేసేసేయండి వేసేసి మూత పెట్టేసేయండి ఈ రుద్రాక్షలు ఏదైతే మనం తీసుకున్నామో ఈ రుద్రాక్షలు ఏం చేయాలంటే ఈ బౌల్లో వాటర్ ఇంట్లో గంగాజలం ఉంటే గంగాజలం ఓకే లేదనుకుంటే నార్మల్ వాటర్ ఫ్రెష్ వాటర్ కొన్ని తీసుకొని ఆ బౌల్లో వేసి ఐదు రుద్రాక్షలు కూడా దాంట్లో వేసి మీకు ఎక్కడైనా సరే కానీ ఎంట్రన్స్ దగ్గర ఒకవేళ మీ షాప్ అనుకోండి కౌంటర్ మీద పెట్టుకోండి లేదు మీది ఇంట్లోనే మీది ఇంట్లోనే బిజినెస్ చేస్తారంటే టీవీ దగ్గరైనా ఎక్కడైనా సరే కానీ నలుగురు కనపడేటట్టు పెట్టుకోవచ్చు దీనికి అంటు ముట్టు ఏం లేదు సో ఈ వాటర్ ఏం చేయాలంటే ఎవ్రీ సండే బిఫోర్ సన్ రైజ్ ఆ నీళ్లు తీసేసుకొని మీ ఎక్కడైతే బిజినెస్ ప్లేస్ ఉందో లేదా మీ ఇల్లు ఉందో అక్కడ ఒక నాలుగు కార్నర్లలో జల్లేసుకోండి లేదనుకుంటే మనం కొంతమంది ఇల్లు తుడుస్తారు కదా ఆ వాటర్ దాంట్లోనే వేసి ఇల్లు మొత్తం తుడుచుకున్నట్టయితే ఇంట్లో ఏదైతే నెగిటివిటీ ఉంటుందో అనవసరమైన ఖర్చులు జరుగుతుంటాయి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి వచ్చిన డబ్బు వచ్చినట్టు పోతుంటుంది అది కంట్రోల్ అవుతుంది ఒక స్టెబిలిటీ అనేది ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మనకి కనపడుతుంది అక్కడ కాబట్టి ఇది ఐదో రోజు సోమవారం రోజు ఎవరైనా చేయొచ్చు ఎవరైతే నవరాత్రుల తర్వాత చూస్తున్నారో నవరాత్రి తర్వాత ఎప్పుడైనా సరే కానీ సోమవారం రోజు కూడా ఈ ప్రక్రియ చేసుకోవచ్చు ఆ యొక్క హనీ బాటిల్ ఆ రోజు మనం తెచ్చుకొని సోమవారం రోజు అక్కడ దగ్గరలో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళినా చేసుకోవచ్చు లేదా శివాలయంలోకి వెళ్ళినా చేసి మనం ఇంట్లో స్థాపన చేసుకోవచ్చు ఒక వన్ అవర్ వాళ్ళ ప్రమిసెస్లో ఉండాలంటే వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్న ఒక గంట సేపు ఉందనుకోండి ఆ అమ్మ ఆశీర్వాదం మనకు లభిస్తుంది తర్వాత మనం ఇంట్లో స్థాపన చేసుకున్నట్టయితే తప్పకుండా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది బిజినెస్లో కూడా ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది ట్రై చేసి చూడండి ఏముంది మనకు రుద్రాక్షలు ఎక్కడైనా దొరుకుతాయి హనీ బాటిల్ ఎంత థర్టీ ఫార్టీ రూపీస్ అవి మనకు కాయిన్స్ కావాలి మొత్తం చూస్తే మీకు ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువ ఖర్చు కాదు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ పన్నెండు రాసులలో ఎవరైనా సరే కానీ ఈ యొక్క నవరాత్రులలో ఐదో రోజు చేసుకొని పూర్తి లాభాన్ని పొందాలని కోరుతున్నాను